సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా శరీరం మీద ఉండే స్వేదగ్రంథులు రోమాల వల్ల మూసుకుని ఉంటాయి ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేదగ పూర్తిగా తెరుచుకోబడవు ఆ కారణంగా ప్రాచీనులు వైద్యపరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు అందుకే ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్ర స్నానం చేయడం ఆచారంగా వస్తోంది అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసర పదార్థం స్వేద రూపంలో బయటికి విసర్జించబడుతుంది కాబట్టి సముద్ర స్నానం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేయబడింది ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్నమాట ఈ నాలుగింటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట అలా చేస్తే శరీరంలోని రోమకూపాలు తెరుచుకుని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మొదలైన వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టవేయబడతాయి అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు ఏ హాని కలిగించే రోగక్రిములు శరీరానికి బాహిర భాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి సముద్ర స్నాన పుణ్యం మన దేశంలోని పవిత్ర గంగా నది సహా అన్ని పుణ్యనదులు సముద్రంలోనే కలుస్తాయి గంగా నది బంగాళాఖాతంలో కలుస్తుంది అందువల్ల అది తప్పితే మిగతా సముద్రంలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోరక్కర్లేదు ఈ ప్రపంచంలోని సముద్రాలన్నీ ఎక్కడో ఒకచోట ఒకదానితో కలిసి ఉండేవే అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం మాత్రమే కాకుండా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో ఏదో ఒకచోట కలుస్తూనే ఉన్నాయి అలాగే నదులన్నీ కూడా ఈ ప్రాంతాన ఉన్న సముద్రంలో కలుస్తున్నాయి అందువలననే సముద్ర స్నానం ఉత్తమమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని విశిష్టత కలిగిందని చెప్తారు సముద్ర స్నానం వలన గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది